అయితే ఇంకొక ఇంకొక అంశం చూస్తే నూట డెబ్బై ఐదు సీట్లు ఎందుకు గెలవము అనేటువంటి ధీమాని మళ్ళీ వ్యక్తం చేశారు అయితే ప్రతిపక్ష నేత జైలుకు వెళ్ళిన తర్వాత ఏపీ ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మొట్టమొదటి ఎపిసోడ్ ఏదైతే ఉందో రాజకీయంగా నూట డెబ్బై ఐదు సీట్లు అనేటువంటి అంశాన్ని అయితే ప్రస్తావించారు గ్రౌండ్ లెవెల్లో ప్రజలు మన మీద ప్రజలకు నమ్మకం ఉందన్నారు అదేవిధంగా ఉన్నవారందరికీ కూడా సీట్లు ఇవ్వలేను ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే సిట్టింగులు ఉన్నారో ఎక్కువ మ్యాక్సిమం సిట్టింగులకి సీట్లు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఒకవేళ సీట్లు రాని వారికి వేరే పదవులు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అంత మాత్రాన వారిని వదులుకునే పరిస్థితి లేదు నాయకుడి మీద నమ్మకం ఉంచాలా నమ్మకంతో పనిచేయాలా నమ్మకంతో పనిచేసి ముందుకెళ్తే ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వారికి తగిన ప్రాధాన్యత కలిగేటువంటి పదవులు ఇస్తానంటూ ఏపీ ముఖ్యమంత్రి అయితే తన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకి అదేవిధంగా ఇన్ఛార్జీలకి అయితే హామీ ఇచ్చారు అయితే ఏది ఏమైనప్పటికీ కూడా దూకుడు పెంచిన పరిస్థితి చాలా స్పష్టంగా కనపడతా ఉంది ఇక గేరు మారుస్తున్నారు అనేటువంటిది అయితే ప్రజలకు కూడా ఒక ఇండికేషన్ వెళ్ళింది ఏపీ ప్రతిపక్ష నేత అరెస్ట్ అయిన తర్వాత ఈ వ్యాఖ్యలను అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని హైలైట్గా గుర్తుంచుకోవాల్సిన అంశం అండర్లైన్ చేయాల్సిన అంశాలు మరి ఇదే వాళ్ళకి ప్రైమ్ డిబేట్ ఈ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం దాసరి కిరణ్ గారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి స్టూడియో సయ్యద్ రఫీ గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మంతటి జుంకల్ అందుబాటులో ఉన్నారు అదేవిధంగా మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మంతటి జుంకల అందుబాటులో ఉన్నారు అదేవిధంగా సామంజీ శ్రీనివాస్ గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి మంతటి జుంకల అందుబాటులో ఉన్నారు రైట్ ముందుగా దాసరి కిరణ్ గారితో మాట్లాడదాం జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కిరణ్ గారు గుడ్ ఈవినింగ్ అండి మరి ఇప్పటి వరకు ఒక ఇప్పటి నుంచి ఇంకొక చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి ఇక గేరు మార్చాల్సిన టైం వచ్చిందన్నారు నూట డెబ్బై ఐదు వైనాడ్ ప్రజలకి గ్రౌండ్ లెవెల్లో మన మీద నమ్మకం ఉంది ఖచ్చితంగా నూట డెబ్బై ఐదు సీట్లనే మనం ఎందుకు గెలం గెలుస్తామని విశ్వాసాన్ని ఆయన అయితే వ్యక్తం చేశారు అదేవిధంగా నిన్న మొన్నటి వరకు అందరూ ప్రతిపక్షాలు ఈ నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఎవరైతే గెలిచారో ఆ నూట యాభై మంది సిట్టింగులకి సీట్లు ఇచ్చే దమ్ముందా అంటూ ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేశారు అయితే ఇప్పుడు మ్యాక్సిమం వారికి సీట్లు ఇస్తా ఉన్నారు ఇవ్వని వాళ్ళు బా బాధపడాల్సిన అవసరం లేదు మీకు తగిన ప్రాధాన్యత ఇస్తానంటూ ఒక నాయకుడు ప్రామిస్ చేశాడు హామీ ఇచ్చాడు ఎలా చూద్దాం కిరణ్ గారు అందరికీ నమస్కారం అండి సార్ బ్రహ్మనాయుడు గారు ఈ రోజున నాలుగున్నర సంవత్సరాల తర్వాత సడన్ గా గేర్ మార్చండి అంటే ఇప్పుడు దాకా బండి ఫస్ట్ గేర్లో వెళ్ళిందా సెకండ్ గేర్లో వెళ్ళిందాగో గేర్లు టాప్ గేర్ ఏ గేర్లో వెళ్ళిందో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి విమానం గేర్ వేయాలా టాప్ గేర్ వేయాలా లోడ్ గేర్ వేయాలా గేర్ మార్చడం అంటే ఏంటో కూడా జగన్మోహన్ రెడ్డి గారు క్లారిటీ ఇస్తే బాగుంటుంది ఈ రోజున ప్రతిపక్షాలన్నీ గేర్ మార్చండి అని గేర్ మార్చండి అని జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రతిపక్షాలన్నీ ఏమనుకుంటా ఉన్నాయంటే ఇంతకు మించి దౌర్జన్యాలు చేస్తారా ఇంతకు మించి అరాచకాలు చేస్తారా ఇంతకు మించి దాడులు చేస్తారా అన్నీ ఇంతకు మించి ఉండబోతా ఉన్నాయని చెప్పి ఒక రకమైన ఆందోళనలో ప్రజలు మరియు ప్రతిపక్ష నాయకులు కూడా ఉన్నారనటంలో ఎటువంటి సందేహం లేదు నాలుగున్నర సంవత్సరాల తర్వాత ప్రతిపక్ష పార్టీలు అట్లా ఉండాలి ఇట్లా ఉండాలి అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు గెలిస్తే నూట యాభై ఒక్క మందికి కూడా సీట్లు ఇచ్చే పరిస్థితి లేనప్పుడు మీ పర్ఫార్మెన్స్ని ఎట్లా చూడాలి ప్రజలు ఎట్లా చూడాలి ప్రతిపక్ష పార్టీలు ఎట్లా చూడాలి అంటే ఇందులో ఎంతమందికి మీరు సీట్లు మళ్ళీ ఇవ్వబోతూ ఉన్నారు ఎంతమందికి మొండి చేయి చూపించబోతూ ఉన్నారు అంటే తీసేసిన ఎమ్మెల్యేలు పర్ఫార్మెన్స్ సరిగ్గా బాగోలేదా వాళ్ళు అవినీతి చేశారా వాళ్ళు అవకతవకలు చేశారా వాళ్ళు వాళ్ళకి సీట్లు ఎందుకు ఇవ్వట్లేదో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మేము రెండున్నర లక్షల కోట్లు ఖర్చు పెట్టేశాము ప్రజలకి పనిచేశాము మేము నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు గెలవబోతూ ఉన్నామని చెప్పినప్పుడు అదే కాండిడేట్స్తో మళ్ళీ మీరు ఎలక్షన్కి వెళ్ళొచ్చు కదా సేమ్ క్యాండిడేట్స్కి సీట్లు ఇవ్వలేనప్పుడు మీ పర్ఫార్మెన్స్ బాగలేదనే కదా అర్థం ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎందుకు మారుస్తున్నారు ఏ ప్రాతిపదికన మారుస్తూ ఉన్నారు వాళ్ళకి ఏమి హామీ ఇవ్వబోతూ ఉన్నారు అంటే ఈ నాలుగు సంవత్సరాలు ఎమ్మెల్యేలతో మీరు ఎందుకు పనిచేయించలేపోయారు ప్రభుత్వంతో ఎందుకు పనిచేయించలేపోయారు ఈ రోజున సడన్గా ఎవరో కొంతమంది బయట వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ ఉన్న వాళ్ళని మారిస్తే మీ పర్ఫార్మెన్స్ సరిగ్గా లేదనేది మేము ఖచ్చితంగా ఇక్కడ అర్థం చేసుకోవాల్సి వస్తుంది అయితే అయితే ఇప్పుడు మీరు మీరు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రశ్నలు వేశారు కిరణ్ గారు అదే ఎపిసోడ్ ఒక్కసారి మిమ్మల్ని మీరు చూసుకుంటే ఇప్పుడు మీ పార్టీలు ఎవరైతే ఇన్ఛార్జీలుగా ఉన్నారో ఎంతో కొంతమంది ఇన్ఛార్జీలు ఉన్నారు వారందరికీ మీరు సీట్లు ఇస్తారా సార్ ఖచ్చితంగా ఇక్కడ ప్రభుత్వం వేరు ప్రతిపక్ష పార్టీలు వేరు మా వాళ్ళంతా ఓడిపోయారు మా వాళ్ళంతా ఓడిపోయారు ఈ లాస్ట్ నాలుగున్నర సంవత్సరాలుగా వాళ్ళు అనేక రకమైన పోరాటాలు చేశారు ఇక్కడ ప్రభుత్వం ప్రజలకు జవాబుదారి మా అభ్యర్థులు ప్రజలకు జవాబుదారీ కాదు మేము గెలిచుంటే మా అభ్యర్థులు గెలిచి అసెంబ్లీలో ఉండుంటే వాళ్ళ ని మనం రివ్యూ చేయొచ్చు ఓకే మా ఎమ్మెల్యే అభ్యర్థులు అందరూ ఓడిపోయారు ఇక్కడ ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటూ వాళ్ళు అసెంబ్లీలో లక్షల లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ అక్కడికి వెళ్ళి కేవలం తిట్టుకుంటూ బూతులు మాట్లాడుతూ ప్రజాధనాన్ని వృధా చేస్తూ ఈ రోజున నువ్వు పర్ఫార్మ్ సరిగ్గా చేయలేదంటే ఎవరి ధనం వృధా అయినట్టు ఎమ్మెల్యేలు ప్రజలకు జవాబుదారీయా లేకపోతే మా పార్టీ తరపు నుంచి పోటీ చేసిన అభ్యర్థులు జవాబుదారీయా దానికి మేము ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు కానీ ప్రభు ప్రజాధనంతో ఎవరైతే జీతాలు తీసుకుంటా ఉన్నారో ప్రజాధనంతో ఎవరైతే సోకులు పోయారో లాస్ట్ నాలుగున్నర సంవత్సరాలుగా ఎర్రబొగ్గ కారు సెక్యూరిటీ వాళ్ళకి డ్రైవర్కి జీతాలు వాళ్ళ ఇంటి అద్ది ఏదైతే అసెంబ్లీలో వాళ్ళకి పెట్టిన ఖర్చు ఏదైతే ఉందో దానికి సంబంధించి మీరు ఎందుకు పనిచేయలేదని ఖచ్చితంగా అడుగుతాం దానికి ఖచ్చితంగా వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రోజున మీరు గేర్ మార్చండి మనం నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు మనం పోటీ చేయబోతా ఉన్నాం మనం గెలుస్తూ ఉన్నాం అంటే నేను ఎలా చూస్తూ ఉన్నానంటే వాళ్ళ నైరాశ్యంలోకి వెళ్ళిపోయిన కార్యకర్తలకి వాళ్ళు కాన్ఫిడెన్స్ ఇచ్చుకోవటం కోసం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మాకేమీ చేయలేదు కార్యకర్తలకు అని చెప్పి చాలా ఇబ్బంది పడతా ఉన్నారు వాలంటీర్ వ్యవస్థను పెట్టేసి మా అందరి చేతులు కట్టేశారని చెప్పి వాళ్ళు ఇబ్బంది పడిపోతూ ఉన్నారు వాళ్ళందరినీ నైరాశ్యం నుంచి బయటకు తీసుకురావటం కోసం మళ్ళీ నాకు ఒక్క అవకాశం అంటే ఆల్రెడీ అవకాశం ఇచ్చినప్పుడు మీరు ఏం చేశారు మళ్ళీ అవకాశం అడుగుతున్నారంటే ఈ నాలుగున్నర ఐదు సంవత్సరాల్లో మీరు ఏం చేయలేదనే కదా ఎవరైతే పార్టీ మరి పక్క పార్టీలకి జంపు కొడదామని చూస్తా ఉన్నారో ఈ పార్టీ పట్ల అసంతృప్తిగా ఉండి వాళ్ళందరికీ బెదిరింపు ఇవ్వడం కోసం వాళ్ళందరినీ బెదిరించడం కోసం మళ్ళీ మనమే